మీరు అంటే మన పాత పద్ధతుల్ని మానేసినందుకు మళ్ళీ దాన్ని తీసుకురావాలని చెప్తున్నారు. అయితే మనకు స్వతంత్రం రాకంటే ముందు 40s 30s కర్ణాటకలో కానివ్వండి, కేరళలో కానివ్వండి, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కరువు చావులు చాలా జరిగేది, చాలా కరువు చావులు జరిగేది. మొన్నటి వరకు కూడా మనం చూసినాం. అయితే ఈ హరిత విప్లవం ఏదైతే తీసుకొస్తున్నారో దాని మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ అంటే మనము 1940 కంటే ముందు, 30 కంటే ముందు ఇలాంటి పంటలు చాలా విరివిగా పండించేది. అది ఫుడ్ సెక్యూరిటీని ఇవ్వలేకపోతుంది కాబట్టి కొత్త హరిత విప్లవం తీసుకొచ్చి తిండి గింజల సంఖ్య ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతో తీసుకొస్తున్నాము. ఇప్పుడు శాస్త్రజ్ఞులు, అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉండే శాస్త్రజ్ఞులు చెప్తున్నది ఏంటంటే కేవలం సిరిధాన్యాలు, కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికలు, ఊదలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వలేవు. కాబట్టే ఆల్టర్నేట్గా వరి, గోధుమ లాంటి కొన్ని పంటల్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది. ఇది ప్రజా సంక్షేమం గురించే తీసుకొచ్చాము. తీసుకొచ్చి దాంట్లో సక్సెస్ అయినాము, అందరికీ కడుపు నిండా తిండి పెడుతున్నాము, మొత్తం కరువు చావులు లేకుండా చేశామనేది చాలా చక్కగా చెప్తున్నారు. అది కొంతమేరకు చాలామంది వాస్తవాన్ని నమ్ముతున్నారు కూడా. మీరు చెప్పిన విషయంలో ఒక్క చిన్న కొంకు ఎక్కడుందంటే సిరిధాన్యాలు, లేకపోతే నేను ఇప్పుడు ఈ 5 ధాన్యాలకు సిరిధాన్యాలని పేరు పెట్టాము. ఇది చిరుధాన్యాల గుంపు. ఇంకా 10, 20, 30 రకాలైన ధాన్యాలు ఉన్నాయి. ఈ శాస్త్రజ్ఞులు చెప్పేది నిజమైతే మన సిరిధాన్యాలు కానీ చిరుధాన్యాలు కానీ గడిచిన 40-50 సంవత్సరాల్లో భూమి మీద నిర్నామం అయిపోయాయి. అంటే ఈ పారిశ్రామిక విధానంలో ఉత్పాదనను పెంచుకొని తమ తమ ఎరువులు, క్రిమికీట కలుపు నాశక మందు పదార్థాల మారాటం, అంటే అమ్మడం, తీసుకోవడం, అలాంటి విషయాల్ని ముఖ్యంగా మూలంగా ఉంచుకొని తయారు చేసిన ఈ విధానాలు వైజ్ఞానిక పరంగా ఉండేవైతే ఈ అద్భుతమైన ధాన్యాల్ని పూర్తిగా నిర్నామం చేయాల్సిన అవసరం లేకుండా ఉండేది. అంటే గడిచిన 50 సంవత్సరాల్లో ఎవ్వరూ ఈ చిరుధాన్యాల గురించి, మన దేశమే కాదు వేరే దేశాల్లోనూ విజ్ఞానులు, ఈ కృషి విజ్ఞానులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండటం నేను చెప్తున్న విషయానికి సాక్ష్యం. అంటే పర్యాయంగా సుభద్ర ఆహార వ్యవస్థను చేయాలంటే ఇప్పుడున్న వ్యవస్థ ఆహార వ్యవస్థ సుభద్రత కాదు. ఈ బియ్యము, గోధుమలు ఆధునిక కృషి పద్ధతుల్లో అనేక వేల టన్నులు పెంచినా ఇంకొక 5 సంవత్సరాల్లో సుభద్రంగా ఉండదు. ఎందుకంటే ఈ పెరుగుతున్న భూమి ఉష్ణత వల్ల ఇప్పుడిప్పుడే గోధుమలు, బియ్యము దిగుబడులు తగ్గిపోతూ వస్తున్నాయి. అంటే మీరు చెప్పిన విషయం సమంజసంగా, సబగుగా కనిపించినా కింద ఆహారపు రాజకీయాల మహత్వం చాలా ఉంది. అంటే మొత్తం ప్రపంచంలో ప్రతి మూలలోనూ మానవజాతి తింటున్న ఆహార పదార్థాలని తమకు అమద్ద హస్తాల్లోకి తీసుకోవాలనే మూల ఉద్దేశాన్ని వాళ్ళు సాధించుకుంటూ వచ్చారు. కానీ పైన చెప్పేది ఇలా ఆహార సుభద్రత ఇలాంటి విషయాల్ని మాట్లాడుతూ ఉంటారు ఈ పారిశ్రామిక విధాన విజ్ఞానవేత్తలు. సో ఇందులో నాకు సంశయమే లేదు. నిస్సందేహంగా నిజంగా విజ్ఞానపరంగా ఆలోచించే విజ్ఞానులైతే ఈ పాటికి అద్భుతమైన పౌష్టికాహాంశాల గనులైన ఈ సిరిధాన్యాల్ని ఇంకా గుర్తించలేదు. ఇప్పుడిప్పుడు అందరికీ పౌష్టిక అంశాల కొరత కనిపిస్తుంది. ఇంత అద్భుతమైన ఆహార వ్యవస్థను మేము సృష్టించాము, సుభద్ర ఆహార వ్యవస్థ సృష్టించామని చెప్పుకునే విజ్ఞానులకు మొత్తం మానవ జాతిలో మధుమేహం, రక్తదోతడ, హెచ్ఐవి, గ్యాంగ్రీను ఇలాంటి భయంకరమైన క్యాన్సరు, ఇంకా జెనెటిక్ డిసార్డర్స్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. అంతకు ముందు లేని జెనెటిక్ డిసార్డర్స్, అంటే మనం తింటున్న ఆహార పదార్థాలు జన్యు మార్పిడి అంశాల్లోనూ కనబడుతున్నాయన్నమాట. అంటే ఇన్ని రోజులు లేని జన్యు మార్పిడి ప్రధానాలు ఎందుకు వచ్చాయంటే ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల ఆ ఇబ్బందులు మొదలవుతున్నాయి. సో ఆహార పదార్థాలని సరిగ్గా గుర్తించలేకపోవటం, ఈ అద్భుతమైన ధాన్యాల్ని నొక్కి ఉంచటం నా అభిప్రాయంలో తెలిసి తెలియకుండా చేయటం అనేది విషయం కానే కాదు.
జాగ్రత్తగా వాళ్ళు తమ చేతుల్లోకి ఆహార వ్యవస్థని తీసుకోవాలని జాగ్రత్తగా యోజనలను వేసుకొని మొత్తం ప్రపంచమంతా తమ తమ వ్యాపారీకరణాన్ని విజృంభణతో విచ్చలవిడిగా చేస్తూ వస్తున్నారనే దాంట్లో నిస్సందేహము. నాకు మాత్రం నా అభిప్రాయం ఇది. మీరందరూ ఏకీభవించవచ్చు లేకపోతే వ్యతిరేకించవచ్చు. ఇది విషయం, విశ్లేషణ.